సమర్పిస్తున్న వారు న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ 100% ఆయుర్వేదం వెంటనే ప్రతిఫలం సహ సమర్పణ airasia.com or the airasia mobile app. హై వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. న్యూజెన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సోమవారం ఉదయం ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే మార్కెట్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. ఈ మధ్యకాలం మనం చూసాం హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా అంటే ఏరియాలతో సంబంధం లేకుండా దోమలు మనల్ని రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న ఘటనలు. అయితే ఇప్పుడు ఏదైనా మస్కిటో కాయిల్స్ కానీ మస్కిటో రెపలెంట్స్ కానీ న్యాచురల్ కాకుండా అన్యాచురల్ సార్ట్ ఆఫ్ మోడ్లో మనం వెళ్తున్నాం. దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్న పరిస్థితి మనం ఈ మధ్య గమనిస్తున్నాం. అయితే న్యాచురల్గా దోమలను తరిమేసే ఒక వినూత్నమైన కార్యక్రమం హైదరాబాద్లో నిన్న జరిగింది. హైదరాబాద్ మణికొండలో ఉన్న ట్రైల్స్ అన్న ఒక గేటెడ్ కమ్యూనిటీలో హరితహారం కార్యక్రమాన్ని నిన్న వాళ్ళు నిర్వహించారు. ఘనంగా నాటిన మొక్కలు ఆరోగ్యానికి దోహదపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మొదటి విడతగా దోమలు నిర్మూలించే మొక్కలను తో పాటు ఔషధ మొక్కలను అక్కడ నాటారు. సాధారణంగా ఇలాంటి వినూత్నమైన మొక్కలు అక్కడ ఇన్స్టాల్ చేస్తే అక్కడ ఏర్పాటు చేస్తే వీటి వాసనకే ఇవి వెదజల్లే సువాసనకే దోమలు దరిదాపులు కూడా లేకుండా ఉండే విధంగా వినూత్న తరహా మొక్కలు ఇవి. సో ఇవన్నీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల న్యాచురల్గానే దోమలు తరిమేసే కార్యక్రమం అక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ వైఎస్ భారతిరెడ్డితో పాటు వైస్ ప్రెసిడెంట్ పెండియాల హరినాథ్ బాబుతో పాటు కాలనీ వాసులంతా అక్కడ ఉత్సాహంగా పాల్గొనడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ అండ్ బైట్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు లైవ్లో. మా ట్రైల్స్ కమ్యూనిటీలో కమ్యూనిటీ అసోసియేషన్ ఈ వన మహోత్సవ కార్యక్రమం, అలాగే చెట్లు నాటడం, మా దగ్గర ఉన్న ఈ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ ఆల్ 63% ఓపెన్ ల్యాండ్ ఉందండి. వేరే ఏ కమ్యూనిటీలోనూ తెలుగు రాష్ట్రాల్లో 63% ఓపెన్ ల్యాండ్ ఉన్న ఏరియాలు లేవు. సో ఆ 63%ని మేము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్, మస్కిటో రిపెల్లెంట్ ప్లాంట్స్, రియల్గా ఇది ఒక కమ్యూనిటీలో మస్కిటో రిపెల్లెంట్ ప్లాంట్స్ పెట్టడం అనేది ప్రపథమం, ఇదే ఫస్ట్ టైం. ఈ ఏరియాలో నెక్స్ట్ కమింగ్ 6 మంత్స్లో మా కమ్యూనిటీ మొత్తం మస్కిటో ఫ్రీ జోన్గా మేము దీన్ని తీర్చిదిద్దుతున్నాం. సో ఆ దాంట్లో భాగమే ఈరోజు ఈ జరుగుతున్న ఈ కార్యక్రమం. ఇక్కడ ట్రయల్స్ వచ్చేసి 63 హౌసెస్ ఉన్నాయి. సరే, మేము ఈ మధ్య ప్లాంట్స్ అన్నీ హరితహారాన్ని మేము మొదలుపెట్టాము. అంటే గవర్నమెంట్ ఇచ్చినవి ఫ్యూ ట్రీస్ కావచ్చు, కానీ మేము చాలా వెరైటీస్ ఆఫ్ ట్రీస్ మొక్కలు కానీ, ఏవి చిన్న చిన్న మొక్కలు కానీ హెల్త్కి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి, ఈ మస్కిటోస్ రెపలెంట్స్ ఇవన్నీ కూడా చాలా రకాలు మేము తెప్పించాము. అవన్నీ ఏంటంటే సదాపాకు 1, తర్వాత మింట్ తులసి, లెవెండర్, లెమన్ గ్రాస్, సిట్రాడేరా, తర్వాత మాచుపత్రి, ఇవన్నీ కూడా మేము తెప్పించి ఇక్కడంతా మేము నాటుతున్నాము. ఇవన్నీ కూడా మా విల్లాలో ఉంటే ఈ దోమల ఈ బాధ ఉండదు, మంచి స్మెల్ ఉంటుంది. కాబట్టి ఇవంతా హెల్త్కి సంబంధించినవి. మళ్ళీ ఇవి అరోమా ప్లాంట్స్ ఇవన్నీ కూడా మేము డెవలప్ చేస్తున్నాము ఇక్కడ. సో అది మస్కిటో ఫ్రీ కాలనీ.